హాయ్ హలో, వెల్కమ్ టు ఐఫ్రేమ్స్ మీడియా పొలిటికల్ అప్డేట్స్. ప్రగతి భవన్లో ఫ్యామిలీ డ్రామా నడుస్తోందా? తెలంగాణ గవర్నర్తో కేసీఆర్ కావాలనే కయ్యం పెట్టుకుంటున్నారా? సీఎం సీటును కాపాడుకునేందుకే రాజ్భవన్తో వార్ ఎపిసోడ్ను నడిపిస్తున్నారా? అవునని అంటున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడుకు కేటీఆర్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేకనే కేసీఆర్ గవర్నర్తో గొడవను బూచిగా చూపిస్తున్నారంటూ ఓ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చారు. గవర్నర్ తమిళిసైతో సఖ్యత లేని విషయాన్ని సాకుగా చూపిస్తూ కేసీఆర్ తప్పించుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తనను సీఎం చేయాలంటూ కేసీఆర్పై ఆయన కొడుకు కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారని, గవర్నర్తో సఖ్యత లేనప్పుడు సీఎం చేయడం కష్టమవుతుందంటూ కేసీఆర్ దాటవేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అది కూడా నిజమేనేమోనంటూ గుసగుసలాడుకుంటున్నారు. గతంలో కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్లో టీవీలు పగిలిపోతున్నాయట అంటూ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్ గలాటా సృష్టిస్తున్నారట అంటూ బండి చెప్పుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాంటి కామెంట్లే చేయడంతో నిజంగానే సీఎం సీటు కోసమే ఇదంతా చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. వాస్తవానికి గవర్నర్పై కేసీఆర్ ఎందుకంత వ్యతిరేకంగా ఉంటున్నారో చాలామందికి ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదు, వ్యతిరేక నిర్ణయాలు తీసుకోలేదు. నిజంగానే కుర్చీని కాపాడుకునేందుకే కేసీఆర్ ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి.